ಮಗುದಾರಿ ಕಿತ್ತಯ್ಯ ಹಿಡುಗೊಳ್ಳ ತಯಾರ್ಕಾರವೆ ಚಿಕಿತಾ ಕಮಾನ್ ಸ್ಟಾರ್ಟ್ ಹೆಚ್ ಗೀತ ಗುಮಸ್ತಾಸ್ ಜಾಯಿನ್ ಐತೆ ಜಮಸ್ತಾ ಮೇಡಿನ ಅಂದ್ರೆ ಸ್ಟೂಡೆಂಟ್ ಅಂತೆ ಅರ್ಧ ವಿವರಿಸ್ತಾ నేను పవన్ కళ్యాణ్ లేను పాసిపోయిన తద్దట్లాగా ఉన్నావు నువ్వు పవన్ కళ్యాణ్ ఏట అర్థంలో చూసుకుంటే నేను అచ్చ పవన్ కళ్యాణ్ కనిపించానే ఇప్పుడు మరి కెట్టిమా ఎలా అంటున్నాడు కెట్టిమాయా ఇప్పుడు బాగా చూసి చెప్పు చెప్పారు కదరా ఇప్పుడు చూసినా అలా తద్దట్లా సర్ది తద్దుగాళ్ళలాగే ఉంటావు గంట తర్వాత చూసినా అలాగే ఉంటావు అయినా రంగులు వేసుకున్నంత మాత్రాన పుల్లవోరా బ్లడ్ లో నుంచి రావాలా నీ తేంగర సన్నాసమ్మాని అన్నట్టు దసరా ఇంకా చాలా రోజులు ఉంటాయి ఇప్పుడు ఈ పగటేసాలిటి ఎలా వచ్చినోడికైనా గాలి తీసేస్తావే ఇది పగటేసం కాదు కెట్టిమాయా మొన్న రీ రిలీజ్ అయిన జలస సినిమా చూశాను ఏటో కెట్టిమాయా అందులో పవన్ కళ్యాణ్ సూపర్ ఉంటే నన్ను నేను చూసినట్టు ఉందనుకో అదిగా తేంగర యాదవ కాన ఆదివారం గురువారం అసలు సంతాలు ఊరి చివరి తిరకరా గాలి ధూళి పట్టుకుంటాయని చెప్పాను ఏంటవా అయినా దయ్యానికి తాయితి కట్టి వాళ్ళకు ఉంటావు నిన్ను దెయ్యం ఎలా పట్టుకుంటారా దానికి భయం ఏ లేదంటావా ఊరుకోకెట్టిమాయా నన్ను దెయ్యం పట్టుకోవడం ఏంటి జోకులు ఎత్తనావా ముందు జోకులు వేసింది ఎవడరా యాసలు ఎత్తనావా నాకు తెలియక అడుగుతాను యాసలు ఎత్తనావా అంట పవర్ స్టార్ అంటే ఆ పేర్లోనే ఉందిరా పవరో అలాంటి పవర ఏలుగులో ఆయిల్ డబ్బా మొఖం వేసుకుని నువ్వు పవర్ స్టార్ అంటే నమ్మేయడానికి నేను ఏమన్నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాను అనుకున్నావు ఇట్రా సరేలే కానీ కిట్టమయ్యా మొన్న మా పవర్ స్టార్ సినిమా జల్సా మళ్ళీ రిలీజ్ చేశారు మొన్న బర్త్డే రోజున అదే మాయా రీ రిలీజ్ చేశారు అసలు నీకు ఈ విషయం తెలుసా అని అడుగుతా ఉన్నా ఓరి ఎర్రి పుష్పమా తేలుగోడి అక్కడ ఉన్నా ఆ పవర్ తేలుతుందిరా సరిగ్గమా పదనిసా అరి కరో కరో జర జల్సా అన్నట్టు రికార్డులు తిరగరాసింది రీ రిలీజ్ లోను అత్యంత భారీ వసూళ్లు రాబెట్టిన భారతీయ చిత్రంగా రికార్డులు సృష్టించిందని సినిమా పెద్దలు బల్లగుద్ది మరీ చెబుతున్నారనుకో ఇంకా ఇంకా చెప్పమయ్యా ప్రపంచవ్యాప్తంగా మొన్న సెప్టెంబర్ 1వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని భారీగా 702 షోలు వేస్తే 3,20,00,000 రూపాయలు వసూలు చేసిందంట అంతేనేటి రీ రిలీజ్ చేసిన సినిమాల్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా జాల్సా నిలిచిపోయింది అది అదిగది పవర్ స్టార్ శామిన అంటేనే నీ నోట్లో జున్ను ముక్కెత్తా ఇంకా 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 సేపు కట్టిమాయా ఇలా రిలీజ్ లో కూడా భారీ వసూళ్లు రాబెట్టిన చిత్రంగా జల్సా నిలిచిపోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీకి ఊపిరి పోసినట్టు అయిందని సినీ ప్రముఖులు సంతోషంగా చెప్పుకుంటున్నారనుకో అంతేనేట త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమాను కూడా 4K వెర్షన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ చెప్పుకొచ్చింది అనుకో జల్సా సినిమా కలెక్షన్ చూస్తే బుర్రకాయ తిరిగిపోతుంది అనుకో నీకేనేటి అక్కడ వైసీపీకి కూడా పవన్ సినిమా జల్సా కలెక్షన్ సునామీకి మైండ్ బ్లాక్ అయిందంట పాత సినిమాకి కొత్త కలెక్షన్లు ఏంటరా బాబు అంటూ తలలు పట్టుకుని కూర్చున్నారంట వాళ్ళకెందుకు అంత కుళ్ళు కుళ్ళు కాదే అంత సీన్ ఉందని తెలితే మళ్ళీ టికెట్ల రేట్లు పెంచేసేవాళ్ళం కదా అని పిసుక్కుంటున్నారంట ఇదేం నసుకుడు పిసుకుడు కట్టేమాయా అది సరే గాని కలెక్షన్ గురించి ఇంకా చెప్పు కట్టేమాయా చెవులో అమృతం పోసినట్టు ఉంది మన సోడా కోటి సాంబయ్య గాడికి 250 రూపాయలుని తాతారావు గాడికి కిళ్ళి కోటి దగ్గర బీడీలకు 120 రూపాయలు పల్లీల కాంతం దగ్గర సీకులకి ఏమో 750 రూపాయలు ప్యాచీలు వేసి పాపారావు గాడికి ఏమో 10 రూపాయలుని మన లచ్చారావు గాడికి 70 రూపాయలు బాకీ అంట కదా కనపడితే కలిసేస్తాం అంటున్నారు అమ్మ బాబాయ్
ఆళ్ళ గాన పాడకుండా ఇంటికి వెళ్ళిపో. ఏ సరి గమ పదనిసా అరి కర్రో కర్రో జర జల్సా. మా గోదారి కిట్టయ్య ఈడు గొల్లాతయ్య అటకారమే.